హాయ్ వ్యూవర్స్, మెగాస్టార్ అభిమానులకు కావచ్చు, పవర్ స్టార్ అభిమానులకు కావచ్చు, సాయం తరం తేజ్ అభిమానులకు కావచ్చు, సినీ అభిమానులకు కావచ్చు, అదేవిధంగా అసలు సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్కి సంబంధించి ఏమైంది ఏంటి అని తెలుసుకుందాం అనుకుంటే నార్మల్ పబ్లిక్ కావచ్చు, అందరికీ యూజ్ అయ్యే విధంగా లేదంటే ఇన్ఫర్మేషన్ చేరువ అయ్యే విధంగా ఒక ప్రాపర్ అప్డేట్ మనకు వచ్చింది. అదేంటంటే సాయి ధరమ్ తేజ్ పూర్తి స్పృహలోకి వచ్చాడు, ఆయనంతటా ఆయనే శ్వాస తీసుకుంటూ ఉన్నాడు, బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా ప్రాపర్గా పనిచేస్తూ ఉన్నాయి. సో పూర్తిగా అతనే శ్వాస తీసుకుంటూ ఉన్నాడు కాబట్టి ఇక వెంటిలేటర్ అవసరం లేదు అని చెప్పేసి ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశాయి. ఎప్పుడైతే నేను ఆ న్యూస్ అన్నది విన్నానో రియల్లీ నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే సాయంత్రం తేజ్ నిజంగా చాలా మంచోడు. దట్టు ఆ జరిగిన ప్రమాదం తాలూకు వార్త అసలు ఏ రకంగా వచ్చి మనమంతా చూసున్నాం. సో ఈ వేలో అవుట్ ఆఫ్ డేంజర్ అని గతంలో మాట్లాడుకున్నాం. బట్ వెంటిలేటర్ మీద ఉన్నాడు, పూర్తి స్పృహలోకి రాలేదన్నప్పుడు ఇంకా ఎక్కడో ఏదో భయం కొంతమందికి, ఇంకొంతమంది ఎక్కడో ఏవో అనుమానాలు. సో ఈరోజు అవన్నీ పటాపంచలైపోయినాయి. వెంటిలేటర్ అవసరం లేదు, అండ్ పూర్తి స్పృహలోకి వచ్చాడు, బాడీలో ఆర్గన్స్ అని బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి, త్వరలో డిశ్చార్జ్ చేస్తారు, కాకపోతే స్టిల్ అబ్జర్వేషన్లో ఉండాలి కొద్ది రోజులు అని చెప్పారు. అది ఎన్ని రోజులు ఏంటనేది త్వరలో డిశ్చార్జ్ అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. సో బెస్ట్ ఈ మధ్య ఏదైనా సాయంత్రం తేజ్ న్యూస్ సంబంధించి ఏదైనా ఉందంటే ఇదే, పూర్తి స్పృహలోకి వచ్చాడు, వెంటిలేటర్ అవసరం లేదు, త్వరలో డిశ్చార్జ్ చేస్తాం.